కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుకు సంబంధించి నేటి చివరి రోజు కావడంతో ఎంపీ అభ్యర్థుల దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తుంది. నిన్న ఒక్కరోజే ఎంపీ టికెట్ల కోసం దాదాపు 100 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ టికెట్ల కోసం మొత్తం 140 దాటే దరఖాస్తులు. మహబూబాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది. అత్యల్పంగా హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గానికి దరఖాస్తులు దాఖలయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరి ఇప్పుడు భవిత తెలుసుకుందాం. భవిత, ఏంటి కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తులు వెలువ ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, ఏదైతే గత జనవరి 31 నుంచి కూడా ఈరోజు వరకు లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఆశావాహుల దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు ఎక్కువ సంఖ్యలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న దాదాపుగా 100 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే దాదాపుగా 140 మందికి పైగానే దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి ఇప్పటికే గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తాజాగా మొన్న ఏదైతే రేవంత్ సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏదైతే బీసీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు దరఖాస్తు రుసుము 50,000 చెల్లించి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు దాదాపుగా అప్లికేషన్ రుసుము అయితే 25,000 చెల్లించి దరఖాస్తు చేయాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది. ఆ రోజుకే అప్పటికే బూత్ లెవెల్ ఏజెన్సీల దగ్గర నుంచి ఆశావాహుల లిస్ట్ కావచ్చు, ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఆ నియోజకవర్గాల వారిగా కొంచెం అనుభవం కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క ఆశావాహుల లిస్ట్ ఇప్పటికే ఏఐసీసీకి పంపించడం కూడా జరిగింది. అయితే ఆశావాహులు అందరూ దరఖాస్తు చేసుకున్న తర్వాత లిస్ట్ అనేది ఖచ్చితంగా ఏఐసీసీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించి మల్లికార్జున ఖర్గేనే అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఆశావాహుల సంఖ్య అయితే రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఏదైతే అప్లై చేసుకున్నారో అందులో కొత్తగా ఎన్నికైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతల్లో ఈ యొక్క ఆశ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వాళ్ళ యొక్క మాటలు చూసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కార్యకర్త లెవెల్ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తరహాలోనే ఆశాభావులు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, మనం చెప్తూనే వస్తున్నాము. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 5 మందికి పైగానే ఆశావాహులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మందికి పైగానే దరఖాస్తులు అయితే చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఏసీసీ అంటే అధికార అధిష్టానం అయితే ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినటువంటి వాళ్ళకు మాత్రం మళ్ళీ ఇట్లాంటి వాటిలో అవకాశం లేదు అని చెప్పినప్పటికీ దాదాపుగా మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన చాలా మంది అభ్యర్థులు మళ్ళీ ఈ ఎంపీ స్థానాల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళలో మైనంపల్లి హనుమంత్తో పాటు చాలా మంది ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నల్గొండ స్థానం నుంచి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని నుంచి ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తీన్మార్ మల్లన్న మరియు కాంగ్రెస్ నేత అయినటువంటి దామోదర్, ఇట్లా చాలా మంది ఇప్పటికే భువనగిరి ఎంపీ స్థానానికి పోటీకి పడుతున్నారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి అయితే చాలా ముఖ్య నేతలు ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఖమ్మం నుంచి వి హనుమంతరావుతో పాటు, రేణుకా చౌదరితో పాటు ఇంకా చాలా మంది ఇటు బట్టి విక్రమార్క సతీమణి కూడా బరిలో ఉండేందుకు ఇప్పటికే వాళ్ళ దరఖాస్తును కూడా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నిన్న తాజాగా ఏదైతే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు తాజాగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీటు ఆశించి చివరి నిమిషంలో బీఆర్ఎస్ అధినేత సీటు కేటాయించకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనటువంటి మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ కూడా నిన్న తన సన్నిహితుల ద్వారా గాంధీభవన్లో దరఖాస్తు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అతను ఇటు ఖమ్మం నుంచి కూడా పోటీలో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్ నుంచి ఖమ్మం కానీ సికింద్రాబాద్ నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను పోటీలో ఉంటా అని చెప్పేసి ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క అభ్యర్థి ఒక నియోజకవర్గానికి కాకుండా 2-3 నియోజకవర్గాలు కూడా దరఖాస్తులు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి, అలాగే మెదక్ స్థానం నుంచి కూడా పోటీలో ఈ రెండిట్లలో ఏ ఒకటి ఇచ్చినా కూడా నేను పోటీలో ఉంటా అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి కావచ్చు, అలాగే జగ్గారెడ్డి మెదక్ నుంచి కూడా పోటీలో ఉంటారని చెప్పేసి కొంతమేరకు సమాచారం అయితే అందుతుంది. ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా
ఇటు కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి కూడా వంశీ చంద్రెడ్డితో పాటు ఇంకొకరు పదిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా అంతేకాకుండా నల్గొండ నుంచి జానారెడ్డి, తనయుడితో పాటు పటేల్ రమేష్ రెడ్డి కూడా దరఖాస్తులు అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా చాలా నియోజకవర్గాల నుంచి ఆశావాహుల దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అతి తక్కువగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే, అంటే దరఖాస్తులు కూడా అయితే చాలా మంది తక్కువ దరఖాస్తులు చేసుకుంటా కూడా మనకు తెలుస్తుంది శ్రీనివాస్. థ్యాంక్ యూ బబితా.